సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమంలో మాజీ ఎంపీ సిర్సిల రాజయ్య పాల్గొన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత నమోదు చేయించిన పార్టీ నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అగ్రికల్చర్ పనులలో కొంచెం బిజీ ఉన్నారు సో ఐదో పోతారు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజు ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని మా కాంగ్రెస్ నాయకులతోటి మండల పార్టీ అధ్యక్షులతోటి మరి మా బొమ్మ శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చాలా మంది పని చేస్తా ఉన్నారు. ఎవరికైతే మరి ఐఫోన్ ఉందో Redmi ఫోన్ ఉందో ఆ ఫోన్ పని చేయమని ఇదివరకు కూడా చెప్పి ఉన్నాం. పని చేయని ఫోన్లను మార్చి వేరే ఫోన్లను సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి తప్పకుండా ఉస్నాబాద్ను రాష్ట్రంలో మొదటి వరుసలో పెట్టడానికి మా వాళ్ళందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ నాకు అపారమైన నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్ష, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు ఆరాట పోరాటంతో తుదిరూపం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీద బడుగు బలహీన వర్గాలను మైనారిటీలను అందరినీ కలిపిపోయేటువంటి సెక్యులర్ విధానాన్ని కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి రక్ష. నిన్న మొన్న పుట్టినటువంటి తోక పార్టీలు, తల తోకలేని పార్టీలు మాకు సరికాదు, సాటి కాదు, పోటీ కాదు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీజేపీ వాళ్ళు ఇటు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, నిరాహార దీక్ష పడుతూ ఉన్నారు. మరి అక్కడ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు నిరాహార దీక్ష పడతారు. నాకు ఆశ్చర్యమేస్తుంది, ఎవరి మీద పడతారు వీళ్ళు నిరాహార దీక్ష? పరిపాలనలో ఈయన ఉన్నాడు, రాష్ట్రంలో దేశంలో మోదీ ఉన్నాడు, మోదీకి వ్యతిరేకంగా పడతానమా? మోదీకి దీక్ష పడితే మరి అమెరికా వాళ్ళు వచ్చి సాయం చేయాలన్నా?